जय गुड मॉर्निंग स्टूडेंट्स। सो ई रोज फाइनल ईयर बीएससी बायोकेमिस्ट्री इलेक्टिव पेपर लो डिस्कस చేయవసినటువంటి టాపిక్ ఏంటంటే సెకండ్ యూనిట్ లో చెప్పుకున్నాం మనం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. సో yesterday మనం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ లో కోషియార్కర్ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మరాస్మస్ గురించి చెప్పుకుందాం. సో మరాస్మస్ గురించి డెఫినేషన్ చూసినట్లయితే, సో మరాస్మస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ సివియర్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ occurs as a result from a negative energy balance that may occurs to occurs at any age, particularly in early infants and children. So sadharana em antunnaru ikkada, marasmus is a form of severe protein energy malnutrition occurs as a result of negative energy balance. సో అక్కడ మనకి కోషియార్కర్ లో అది ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ కేటగిరీలోకి అయినా సరే, సో అక్కడ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ అవ్వటం, కార్బోహైడ్రేట్ ఎక్కువ అవ్వటం, దట్ ఈస్ కోషియార్కర్. మేజర్ డిఫరెన్స్ చూడండి, కోషియార్కర్ లో ప్రోటీన్ ఇంటేక్ తక్కువగానే కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువగానే ఉంటుంది. అంటే అక్కడ ఇంటేక్ తక్కువ ఏదంటే ప్రోటీన్ అనేది తప్పదు. సో ప్రోటీన్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ కోషియార్కర్. ఇక్కడ ఎనర్జీ ఎనర్జీ డెఫిషియన్సీ అనమాట. ఎనర్జీ డెఫిషియన్సీ అంటే కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ అని అర్థం అవుతుంది. సో ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఇన్బ్యాలెన్స్డ్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఇన్ఫాంట్ ఒక చిల్డ్రన్ కి ఒక 1500 క్యాలరీస్ కావాలనుకోండి, మనం ఇస్తున్నటువంటి ఎనర్జీ ఎంత ఇస్తున్నామంటే ఒక 1000 క్యాలరీస్ మాత్రమే వస్తుంది. 1000 క్యాలరీస్ ఇస్తున్నామంటే ఇంకా 500 క్యాలరీస్ క్రైసిస్ లో ఉంది, సో డెఫిసిట్ లో ఉంది అనమాట. సో నువ్వు డైలీ కూడా 500 క్యాలరీస్ డెఫిసిట్ ఇస్తున్నప్పుడు, ఈ రోజు 500, రేపొద్దున 500, ఒక వన్ వీక్ వచ్చినప్పటికి 1000 క్యాలరీస్ డెఫిసిట్ లో నువ్వు బాడీని అలా ఉంచుతున్నప్పుడు ఏమవుతుంది, బాడీ వీక్ అయిపోతుంది. సో లోపల ఉన్నటువంటి ఎనర్జీ సరిపోక సొంత బాడీనే ఓన్ బాడీనే డిగ్రేడ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. మెటబాలిక్ రియాక్షన్స్ లో మజిల్ అంతా వేస్ట్ అయిపోతుంది, బాడీ అంతా ఫ్యాట్ అంతా కూడా తరిగిపోతుంది. అంటే నువ్వు బయట నుంచి ఎనర్జీ ఇవ్వనప్పుడు లోపల ఉన్న స్టోరేజ్ అయిన ఎనర్జీని కంప్లీట్ యూజ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే నువ్వు లోపలికి ఎనర్జీ ఇవ్వవో, నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ వస్తుందో, లోపల ఉన్నటువంటి ఎనర్జీని అంతా కన్జ్యూమ్ చేస్తుంది. లోపల ఉన్న ఎనర్జీని అంతా కన్జ్యూమ్ చేసేయటం వల్ల అక్కడ ఏమవుతుంది, డెఫిసిట్ వచ్చేస్తుంది. అంటే చూడండి, మనకు కొంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది, ఇన్కమ్ సోర్సెస్ మనం ఏం చేస్తాం, స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, లాక్డౌన్ టైంలో మనం స్టోర్ చేసుకున్న ఇన్కమ్ అంతా యూజ్ చేసుకున్నాం. మనం బయట నుంచి ఇన్కమ్ లేదు, పనులు లేవు, ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేనప్పుడు ఏం చేసింది, మనం ఏదైతే అకౌంట్ లో స్టోర్ చేసుకున్నామో, అకౌంట్ లో డిపాజిట్ చేసుకున్నాం, డిపాజిట్ చేసుకున్న అమౌంట్ అంతా యూజ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, మనకి అకౌంట్ ఖాళీ అయిపోతుంది, మనకి డెఫిసిట్ వస్తుంది, క్రైసిస్ వస్తుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అలాగే ఎనర్జీ కూడా అంతే, మనకు కావాల్సిన ఎనర్జీ మనం ఇవ్వకపోతే, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ మనం ఇవ్వకపోతే, మన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని ఆ స్టోరేజ్ ఎనర్జీ లెవెల్స్ అన్ని అట్లా యూజ్ చేసుకుని నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ లోకి వచ్చేస్తుంది. దానివల్ల బాడీ అంతా అక్కడ వేస్టేజ్ అయిపోతుంది, మజిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వెయిట్ ఏదైతుందో ఆ వెయిట్ కంప్లీట్ గా రెడ్యూస్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 60% వెయిట్ మనకు రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఉండవలసిన వెయిట్ అంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే, లాస్ ఆఫ్ సబ్ క్యూటేనియస్ ఫ్యాట్, ఏదైతే చర్మం కింద ఉండవలసినటువంటి ఫ్యాట్ ఏదైతుందో ఆ ఫ్యాట్ కంప్లీట్ గా కరిగిపోతుంది. కంప్లీట్ గా కరిగిపోవడం వల్ల వీళ్ళ స్కిన్ ఏదైతుందో ఆ స్కిన్ అంతా ఎముకలకు అంటిపెట్టుకుని, వాళ్ళ ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఎన్ని రిబ్స్ ఉన్నాయి, అన్ని మన కౌంట్ చేసే అంట స్కిన్ గా ఉంటుంది అనమాట. స్కిన్ ఆ స్కిన్ అంతా వెళ్ళిపోయి ఆ బోన్స్ కి అటాచ్ అయిపోయి ఉంటుంది. మీకు పిక్చర్ అలాంటి చూస్తున్నారు, అలాంటి పరిస్థితి వస్తుంది అనమాట ఈ కండిషన్ మరాస్మస్. అలాగే మజిల్ వేస్ట్ అవుతుంది. ఆప్షన్స్ ఆఫ్ ఎడిమా, కోషార్కంలో ఎడిమా ఉంటుంది, పొట్ట భాగం అంత ఉబ్బు ఉంటుంది, కాళ్ళని ఉబ్బు వేసి ఉంటారు, ఉప్పు ఉంటుంది, నీరు పెట్టేసి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ప్రాబ్లం అటువంటిది ఉండదు, ఇక్కడ అంతా వేస్టేజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, సో స్టడీ సజెస్టెడ్ దట్ మరాస్మస్ రిప్రజెంట్స్ అండ్ అడాప్టివ్ రెస్పాన్స్ టు స్టార్వేషన్. స్టార్వేషన్ అనమాట, అడాప్టివ్ రెస్పాన్స్ టు స్టార్వేషన్. స్టార్వేషన్ అంటే ఫుడ్ దొరకదు, ఫాస్టింగ్ వేరు, స్టార్వేషన్ వేరు. రెండు ఆటలోనే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. స్టార్వేషన్ లోనే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఫాస్టింగ్ లోనే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఫాస్టింగ్ అంటే ఎదురుగుండా పెట్టుకుని తినకపోవడం, ఎదురుగుండా ఫుడ్ పెట్టుకుని తినకపోవడం ఫాస్టింగ్, తినడానికి ఏమీ లేకపోవడం స్టార్వేషన్. అదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడారిలో గెలిపోయి ఉన్నాం అనుకోండి, అది చుట్టూ ఎటు చూసినా సరే తినడానికి ఏమీ లేదు, తాగడానికి నీళ్ళు, తినడానికి ఏమీ లేదు,
అది స్టార్ ఫిష్. అలా కాకుండా ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లోకి వెళ్ళి ఫ్రెండ్ తో పాటు వెళ్ళి కూర్చున్నాము, ఆయన ఫ్రెండ్ మంచి మంచి మీల్స్ చేస్తాడు, కానీ ఆ రోజే మనకు కార్తీక సోమవారం, ఆ రోజే ఈస్టర్, ఆ రోజే రంజాను, అప్పుడు ఏం చేస్తాం మనం ఫాస్టింగ్ లో ఉంటాం. దట్ ఈస్ ఫాస్టింగ్ అనమాట. అంటే ఏది ఉన్నా సరే మనం తినలేని పరిస్థితి, అది ఫాస్టింగ్. ఇక్కడ స్టార్వేషన్ అనమాట, అంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్ అది. సో చిల్డ్రన్ టు ఎనర్జీ డెఫిషియన్సీ విత్ డిక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ, లెథర్జీ, డిక్రీజ్ బేసల్ ఎనర్జీ మెటబాలిజం, అన్ని తగ్గిపోతాయి. గ్రోత్ తగ్గిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క మెంటల్ గ్రోత్ తగ్గిపోతుంది. ఓకే, అలాగే వెయిట్ లాస్ అయిపోతారు, పిల్లలు ఆడుకోవడానికి సుముఖత చూపించరు, సొసైటీకి దూరంగా ఉంటారు. ఆ నలుగురు పిల్లలు కలిసి ఆడుకుంటుంటే వీళ్ళు ఆడుకోవడానికి మక్కువ ఉండదు, ఎనర్జీ ఉండదు, నీరసంగా చోట కూర్చుని ఉంటారు అనమాట. అటువంటి క్యారెక్టర్స్ అన్ని మనకు కనబడుతుంటాయి. సో చిల్డ్రన్ అడప్ట్ ఎనర్జీ డెఫిషియన్సీ విత్ ఆల్రెడీ స్లైడ్ మీకు చెప్పాను. సో ఎటియాలజీ అలా ఏంటి ప్రాబ్లం, వాట్ ఆర్ ద కాజెస్ అని చూసినట్లయితే మనకి పూర్ ఫీడింగ్ హ్యాబిట్స్ డ్యూ టు ద ఇంప్రాపర్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ యూజ్ ఆఫ్ డైల్యూట్ యానిమల్ మిల్క్. సో ఏంటంటే వీళ్ళు చాలా మంది తల్లులకి పుట్టిన పిల్లలకి పాలు ఇచ్చేటువంటి ఆ యోగ్యత చాలా మంది తల్లులకు ఉండదు, బికాస్ ఆఫ్ లో లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు. లేకపోతే కొంతమందికి పుట్టినటువంటి పిల్లలకి దాని ఏమంటామంటే మదర్ బ్రెస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇంటాలరెన్స్ అని వస్తుంది అనమాట. బ్రెస్ట్ మిల్క్ ఇంటాలరెన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల తల్లి పాలు తాగితే వాళ్ళకి పడదు, పడకుండా వాళ్ళు దీనికి దాని ఏమంటాం జాండిస్ లోన్ అవుతారు, జాండిస్ లోన్ అవుతారు. సో అటువంటి జాండిస్ బ్రెస్ట్ ఫీడింగ్ జాండిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి తల్లిపాలు ఉన్నా సరే పట్టలేని పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి స్థితికి పడుతుంటాయి. అలాంటి సందర్భాలు కొన్ని చూస్తుంటాయి. అలాగే కొంతమంది ఎడ్యుకేటెడ్ అయినా కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు. అన్ఎడ్యుకేటెడ్ అయితే పడతారనుకోండి, అయినా సరే తల్లి పాలుకున్నటువంటి శ్రేష్టత, తల్లి పాలున్నటువంటి ఆ ప్రోటీన్ వ్యాల్యూస్ న్యూట్రియంట్ వ్యాల్యూస్ తెలియక సరిగ్గా తల్లి పాలు పట్టేటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. రెండవది కొంతమంది బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, హై సొసైటీ ఫ్యామిలీస్ కానీ ఫిల్మ్ యాక్టర్స్ లాంటి వాళ్ళు కొన్ని కొద్ది మోడర్న్ ఉన్నటువంటి వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్స్ కి యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ కి యాక్సెప్ట్ చేయరు. ఆ చిల్డ్రన్స్ ని ఏదో సమ్ మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారా కౌ మిల్క్ ఏదోటి అలాగే యానిమల్ మిల్క్స్ ద్వారా వాళ్ళని పెంచడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు అనమాట. సో బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, రకరకాల ఆస్పెక్ట్స్ లో కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు, అనదరిలో అలాగ ఉండరు కొంతమంది గురించి నేను అంటున్నా. సో అటువంటి అప్పుడు కూడా మనకి మాల్న్యూట్రిషన్ వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోయినా సరే దానికి సఫిషియంట్ లెవెల్లో వాళ్ళు మిల్క్ అనేటువంటి వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళకి వేరే ట్రైనర్స్ న్యూట్రియంట్ న్యూట్రిషన్స్ గైడ్లైన్స్ వాళ్ళు చేస్తుంటారు, అది వేరే విషయం అనమాట. కానీ ఎడ్యుకేట్ ఇల్లిటరేటివ్ పీపుల్ చాలా మందికి ఇది తెలియకపోవచ్చు, అందుకే వాళ్ళు సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల ఖచ్చితంగా ఇది మరాస్మస్ అనేటువంటి రావడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ డిఫెక్ట్, సో కార్డియాక్ అబ్నార్మాలిటీస్ రావచ్చు అంటే చిల్డ్రన్స్ లో. సో దీని వల్ల కూడా మనకి మరాస్మస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే డిసీజెస్ విత్ ఇంటర్ఫీరెన్స్ విత్ అసిమిలేషన్ ఆఫ్ ఫుడ్, సిస్టిక్ ఫైబ్రోసిస్. సో ఇలాంటి కొన్ని డిసీజెస్ వల్ల సాధారణంగా చెప్పాను మీకు సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఇంటెస్టైన్ సంబంధించిన కొద్ది ఒక డిజార్డరు, దాని గురించి మళ్ళీ మనం ఎలక్టివ్ పేపర్లో డిస్కస్ చేద్దాము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ సరిగ్గా అబ్జర్బ్ కాదన్నమాట, అబ్జర్బ్ కాదు, డైజెషన్ ప్రాపర్ కావద్దు. ఇటువంటి డిసీజెస్ వల్ల కూడా మరాస్మస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇన్ఫెక్షన్స్, ఎలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతుంటాయి, డైరీ అయిపోతుంటుంది, అంటే తీసుకున్నటువంటి మిల్క్ కూడా వాళ్ళకి ఫుడ్ కూడా క్యాలరీస్ కూడా అందం అనమాట. అంటే ఫుడ్ సప్లై చేస్తాము కానీ ఫుడ్ బాడీకి అందకుండా వేస్ట్ అయిపోతుంది. అలాగే ఎనరాక్సియా, ఆకలి వేయదు, చిన్న చిన్నపిల్లలకి ఆకలి వేయదు, ఆకలి వేయకపోతే వాళ్ళు మనం ఎంత ఫీడింగ్ ఇచ్చినా సరే తాగరు. కాబట్టి అటువంటి టైంలో కూడా మరాస్మస్ రావడానికి అవకాశం. లాస్ ఆఫ్ ఫుడ్ త్రూ వామిటింగ్ అండ్ డయేరియా అని ఇప్పుడు చెప్పాను, ఇన్ఫెక్షన్స్ వల్ల వామిటింగ్స్ కానీ డయేరియా కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా మనం ఎంత ఫుడ్ పెట్టినా, ఎన్ని క్యాలరీస్ ఫుడ్ పెట్టినా అది వేస్ట్ అది అయిపోతుంది. అలాగే ఎమోషనల్ ప్రాబ్లమ్స్, సో మదర్ చైల్డ్ రిలేషన్షిప్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అంటే పిల్ల అప్పుడే పుట్టినటువంటి పిల్లవాళ్ళకి ఆ మదర్ యొక్క రిలేషన్షిప్ ఖచ్చితంగా వాళ్ళు ఎంత తెలియకపోయినా సరే ఆ రిలేషన్షిప్ వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ అనేటువంటి ఫామ్ అయిపోతుంది చిన్నతనం నుంచి వెంటనే. కానీ కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సైకలాజికల్ కొన్ని
సక్రమెంట్ సెన్సెస్ లో ఖచ్చితంగా పిల్లల్ని దూరంగా ఉంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లికి దూరంగా ఏదో ఫోటో థెరపీకో లేదంటే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు దూరంగా నెలల పాటు దూరంగా ఉంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి టైంలో కదా మరి మదర్ బెస్ట్ ఫిటింగ్ లేకపోవడం వల్ల కూడా మరణ సంస్కారం అనే అవకాశం ఉందని. సో అలాగే వాట్ ఇస్ ది అసెస్మెంట్, అసెస్మెంట్ ఏంటి, ఎలాగ చేసుకోవాలి అసెస్మెంట్, దీని మరస్మస్ అసెస్మెంట్ ఏంటి అనేది చూసినట్లయితే ఏ విధంగా మనం గుర్తించవచ్చు ఏదైనా చెప్పాల్సిందంటే, బెసైడ్ ద హిస్టరీ టేకింగ్ ఎంఫసైజింగ్ ద యాక్చువల్ ఫుడ్స్ ఇంటేక్ బై ద చైల్డ్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మేనిఫెస్టేషన్ షుడ్ బి అసైన్. సో మనకు కొన్ని అసెస్మెంట్స్ మేనిఫెస్టేషన్ కొన్ని లక్షణాలు చెప్తున్నారు, సో దాన్ని బట్టి చూడండి. సో ఒకటి గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ అనేటువంటి ప్రాపర్ గా ఉండదు, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఏదవుతుందో ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఉండదు. సో లెస్ దాన్ 60% గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఏజ్ కి అంద ఆ ఏజ్ లో వయసుకు ఉండవలసినటువంటి గ్రోత్ హైట్ విషయంలో కానీ వెయిట్ విషయంలో కానీ గ్రోత్ అనేటువంటి ఉండదు. అలాగే లెంగ్త్, హెడ్ వచ్చేస్తే అబ్నార్మాలిటీస్ అబ్డామినల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ ప్రాపర్ గా గ్రోత్ అవ్వక బాగా లీనియర్ గా చూడండి పిక్చర్స్ చూడండి ఏ విధంగా కనబడతారు మరస్నెస్ చిల్డ్రన్స్ ఎలా విధంగా చూడండి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ వెయిట్ ఉండవలసిన వెయిట్ ఉండరు, లో వెయిట్ లో వాళ్ళు ఉంటారు. అలా ఆ ఏజ్ కి తగ్గటువంటి బరువు కానీ ఆ ఏజ్ కి తగ్గటువంటి హ్యాండ్స్ డెవలప్మెంట్ కానీ లెగ్స్ డెవలప్మెంట్ కానీ అబ్డామల్ డెవలప్మెంట్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ సరిగ్గా ఉండవు అనమాట. సో అది మన యొక్క ఈ మరాస్మస్ కి ఒక అసెస్మెంట్ మనం చెప్పుకోవచ్చు. అలాగే లాస్ ఆఫ్ సబ్క్యూటినస్ ఫ్యాట్ అనమాట. చూడండి ఇక్కడ పొట్ట చూడండి ఎలా ఉందో, అసలు ఫ్యాట్ అనేటువంటిది లేకుండా స్కిన్ అనేటువంటిది టోటల్ గా బోన్స్ కి అటాచ్డ్ ఒక స్టిక్ మాదిరి ఉంది చూడండి. లెగ్ చూడండి లింబ్ ఒక స్టిక్ మాదిరి ఉంది అనమాట. కర్ర మాదిరిగా తయారైపోతుంది కాళ్ళు చేతులు కర్ర మాదిరిగా ఉండిపోతాయి అంటే అలా వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేటువంటిది అసలు స్టోర్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో సో అది కాబట్టి ఆ విధంగా మనకి బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా స్కిన్ అనేటువంటిది బాగా థిన్నింగ్ అయిపోతుంది అనమాట. అలాగే మజిల్ వేస్ట్ అయిపోతుంది. అసలు మజిల్స్ అనేటువంటి కండరాలు అలా ఉన్నాయా లేవా, ఎముకలతో కూడినటువంటి మనిషా ఈ మనిషికి ఈ పాపకి బాబుకి కండరాలు ఉన్నాయా అన్న ఫీలింగ్ కల్పించేలాగా వీళ్ళ బాడీ అంత థిన్గా అయిపోతుంది అనమాట. చూడండి స్టిక్ లైక్ అపీరియన్స్ ఆఫ్ లింబ్స్ చెప్పాను కదా మీకు, కర్ర పేరు లాగా కర్ర లాగా కాళ్ళు చేతులు కర్ర లాగా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ పాయింట్ రాశారు చూడండి. సైకిక్ చేంజెస్ సైకలాజికల్ గా వాళ్ళకి ఇరిటేబిలిటీ ఇరిటేషన్ విపరీతంగా ఒక యాంగ్జైటీ క్రయింగ్ స్లీప్ సరిగ్గా ఉండదు, సరిగ్గా నిద్రపోరు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, వస్తువులను గిరేస్తుంటారు, ఇలా రకరకాలైనటువంటి ఫిజియో సైకలాజికల్ చేంజెస్ మనకి కనపడుతుంటాయి అనమాట. సో ఇన్ మరాస్మిక్ ఇన్ఫాంట్స్ ఆర్ యూజువల్లీ హంగ్రీ అండ్ హ్యావ్ గుడ్ అపిటైట్, సమ్ టైమ్స్ దేర్ ఎనరాక్సియా పూర్ ఫీడింగ్. సో చాలా మంది దీంట్లో ఈ మరాస్మిక్ పేషెంట్స్ సాధారణంగా ఆకలి వేస్తుంది, మంచి ఆకలి వేస్తుంది కానీ సరైనటువంటి ఫుడ్ అందించలేము, ఆకలి వేస్తుంది కానీ ఫుడ్ అందించలేము, అది మరాస్మస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఏంటంటే అందించేటువంటి అన్ని ఉండకపోవచ్చు స్తోమత ఎకనామికల్ గా కానీ. పూర్ కంట్రీస్ చూడండి ఇప్పుడు కొన్ని కంట్రీస్ తిండి దొరకలేనటువంటి కొన్ని దేశాలు ఉంటాయి, అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనలాంటి కంట్రీస్ కాదనుకోండి, మనలాంటి కంట్రీస్ లో కూడా కొన్ని ఏరియాస్ లో కొన్ని స్లమ్ ఏరియాస్ లో ఈ రోజుకి నా ఉద్దేశం ప్రకారం మన దేశంలో తిండికి కరువు లేనటువంటి తిండికి లోటు లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరికీ మ్యాక్సిమం లభిస్తుంది. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసినట్టు ప్రతి రేషన్ ఉన్నట్టు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి నెలకు 5 కేజీలు చెప్పిన బియ్యం సప్లై చేస్తున్నారు, ఒక్క సప్లై చేస్తున్నారు ఏంటంటే మనకు సరైన ఫుడ్ అయితే దొరుకుతుంది. అదే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేటువంటి మనం ఆలోచించాలి, ఆ తర్వాత విషయం. ఇంకా నీకు ఎనర్జీ కాబట్టి ఎనర్జీ ఫుడ్ ఇస్తే సరిపోతుంది, కార్బోహైడ్రేట్ ఇస్తే ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో క్రానిక్ డయేరియా అండ్ వితౌట్ వామిటింగ్స్ ఇది ఒక అసెస్మెంట్ అనమాట. ఎప్పుడు సివియర్గా మోషన్స్ వెళ్తూనే ఉంటారు, వామిటింగ్స్ ఉండవు, మోషన్స్ వెళ్తూ ఉంటారు. అలాగే ఓటైటిస్ మీడియా అండ్ బ్రాంకిన్ న్యూమోనియా, బ్రాంకో న్యూమోనియా, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, న్యూమోనియా ఉంటుంది. న్యూమోనియా అంటే లంగ్స్ లో నీరు పట్టేసి ఎప్పుడు దగ్గుదా కఫంతో కూడినటువంటి కాఫ్ వస్తుంటుంది అనమాట, వెట్ కాఫ్ వస్తుంది అనమాట. అలాగే ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఇలాంటివి కూడా ఉంటాయి వీళ్ళకి ఎక్కువ. అలాగే హైపోథర్మియా, లాస్ ఆఫ్ సబ్క్యూటినస్ ఫ్యాట్ ఉండడం వల్ల వీళ్ళు వేడిని తట్టుకోలేరు అనమాట, తక్కువ టెంపరేచర్ ఉంటుంది, వీళ్ళ బాడీ యొక్క టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది, హైపోథర్మియా అంటారు, బాడీ యొక్క టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది అనమాట. సో అలాగే మరాస్మస్ లో మనకి ఎడిమా ఉండదు, ఇది కోషియార్కల్ కనిపిస్తుంది ఎడిమా ఉండదు, డెర్మటోసిస్ ఉండదు అంటే స్కిన్ లెసన్స్ లాంటి ఉండవు, అది మా కోషియార్కర్ లో కనపడుతుంది.
నో హెయిర్ చేంజెస్. కోషియార్క్ లో హెయిర్ చేంజెస్ ఉంటాయి, ఇక్కడ హెయిర్ చేంజెస్ ఉండదు. నో ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఫ్యాట్ లివర్ కోషియార్క్ లో ఉంటుంది, ఇక్కడ మరాస్మస్ లో ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఎడిమా కోషియార్క్ లో ఉంటుంది, డెర్మటోసిస్ కోషియార్క్ లో ఉంటుంది, హెయిర్ చేంజెస్ కోషియార్క్ లో ఉంటుంది, ఫ్యాట్ లివర్ కోషియార్క్ లో ఉంటుంది, మరాస్మస్ లో ఇవి ఉండవు ఆప్షన్స్ అవుతాయి అనమాట. సో ల్యాబొరేటరీ ఫైండింగ్స్ ఏంటి, ల్యాబొరేటరీ టెస్ట్ ద్వారా ఏంటి ఫైండ్ చేయొచ్చంటే ప్లాస్మా ప్రోటీన్స్ మే బి నార్మల్ స్లైట్లీ లోయర్డ్, ప్లాస్మా లెవెల్స్ ఇంతే నార్మల్ ఉంటాయి లేదా తక్కువగా ఉంటాయి, బికాస్ ఆఫ్ మరాస్మిక్ ఇన్ఫాంట్స్ లైవ్ ఆన్ దేర్ ఓన్ మజిల్ ప్రోటీన్. సో వాళ్ళ ఓన్ మజిల్ ప్రోటీన్స్ వల్ల వాళ్ళ జీవనం గడుపుతుంటారు కాబట్టి ప్లాస్మా ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి, కానీ తక్కువ లెవెల్స్ ఉంటాయి. సో బ్లడ్ యూరియా ఇస్ లో సిన్స్ ప్రోటీన్ యూటిలైజ్ అయితే ఇన్ఫాంట్ ఈస్ టోటలీ ఎండోజీనస్ ప్రోటీన్, కాబట్టి ఎండోజీనస్ ప్రోటీన్ లోపల ఉన్నటువంటి ప్రోటీన్ యూజ్ చేసుకుంటారు కాబట్టి బయట నుంచి ప్రోటీన్ ఇంటికి తక్కువ ఉంది, కాబట్టి బ్లడ్ యూరియా కూడా తక్కువగా ఉంటుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ వెరీ లో, గ్లూకోజ్ సారీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ వెరీ లో, హైపోగ్లైసెమిక్ కండిషన్. ఎందుకంటే వాళ్ళ బాడీలో మనకి ఎనర్జీ ఇవ్వము, అంటే గ్లూకోజ్ లెవెల్స్ చాలా తక్కువ ఇస్తాం, అలాంటి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉండు, అంటే గ్లైకోజన్ స్టోరేజ్ అనేటువంటిది కాన్సెప్ట్ ఉండదు, కాబట్టి గ్లైకోజన్ స్టోరేజ్ కూడా ఉండదు వీళ్ళకి అనమాట. ఓకే, అండ్ దెన్ కాంప్లికేషన్స్ విత్ పిఎం. సో కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి, బోత్ హైపో మరాస్మస్ అండ్ కోషియార్క్ రెండింటిలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అంటే డయేరియా, డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైటిక్ అండ్ యాసిడ్ ఇన్బ్యాలెన్స్. డయేరియా వామిటింగ్, డయేరియా మోషన్స్ పడిపోతాయి, డిహైడ్రేషన్ వామిటింగ్స్ వల్ల మోషన్స్ వల్ల బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఎలక్ట్రోలైట్స్ పడిపోతాయి, యాసిడ్ లెవెల్స్ పడిపోతుంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి, న్యూమోనియా, టీబీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, హైపోగ్లైసెమిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతే కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కూడా రావచ్చు, హైపోధర్మియా, వాళ్ళ బాడీ యొక్క టెంపరేచర్ లో ఫీవర్, లో ఫీవర్ అంటే కదా లో ఫీవర్ ఉంటుంది, అలాగే ఎర్లీ ప్రొలాంగ్డ్ మాల్ న్యూట్రిషన్ ఉండటం వల్ల మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది అనమాట, అంటే మెంటల్ గ్రోత్ అనేటువంటి సరిగ్గా ఉండదు అనమాట, ఆలోచన శక్తి ఉండదు, కొత్త మెంటల్ రిటార్డేషన్ లో కనబడతారు అనమాట. అంటే 10 మంది అంటే హెల్దీగా ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇలా ఆ విధంగా ఆలోచించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు అనమాట. సో డబ్ల్యూహెచ్ఓ చెప్పినటువంటి ఇక్కడ రిహాబిటేషన్స్ సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ ప్రకారం ఏంటంటే హైపోగ్లైసేమియా, హైపోధర్మి ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఎలక్ట్రోలైట్స్, ఇన్ఫెక్షన్స్, మైక్రోన్యూట్రియన్స్, ఫీడింగ్, కాషియస్ ఫీడింగ్, ఇవన్నీ కూడా ఒక ఫేజ్ని బట్టి స్టెబిలైజేషను, రిహాబిటేషను కొన్ని డేస్ ప్రకారం వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళని డబ్ల్యూహెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు కంబైన్డ్గా మరి ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకు ప్రాపర్ డైటింగ్ ప్లాన్ ఇస్తారనమాట. ఆ డైట్ ప్లాన్ ప్రకారం మనం వాళ్ళని రికవరీ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో అటువంటి కేరింగ్ వాళ్ళ ప్లానింగ్ ఇదంతా కూడా మనకి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ సిలబస్లో లేకపోయినా సరే కొన్ని స్లైడ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ డైట్ ప్లాను, ప్రాపర్ ఈ ఏమంటారు దీన్ని మనం న్యూట్రిషనల్ ప్లానింగ్ ఏదైతుందో, బ్యాలెన్స్ డైట్ ఏదైతుందో అది మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రికవర్ అవడానికి అవ్వచ్చు. అందుకని మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అది చిన్నపిల్లలకి మరి అంగన్వాడీ కేంద్రాల్లో సరైనటువంటి ఫుడ్ అందించడం కోసం, కెలరిఫిక్ వాల్యూస్ ఫుడ్ అందించడం కోసం, మరి వాళ్ళకి బాలామృతం లాంటివి కానీ, తర్వాత 5 ఇయర్స్ వచ్చిన స్కూల్లో జాయిన్ చేసిన కంపల్సరీగా డైలీ ఎగ్ ఉండాలనేటువంటిది, రక న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంది లేక పల్సెస్ ఉంది లేకని, ఆ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉంది లేకని, బీన్స్ ఉంది లేకని, ఇవన్నీ అట్లా ఉంది లేకని మనకి డైట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసేటువంటి యాక్టివిటీస్. సో ఈ దీంట్లో భాగంగా మనం కూడా మరి మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ని 10 మందికి చెప్తూ, చిన్నపిల్లలు ఎవరన్నా మనకు తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ విషయాలన్నట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సరైనటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అందించలేక మనం చెయ్యాలి. అలా చేసినట్లయితే ఈ కోషార్క మరాస్మస్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మన చిన్నపిల్లల్ని కాపాడి వాళ్ళ జీవితాన్ని కాపాడడం వల్ల అవుతాం. సో ఇది ఈరోజు మరాస్మస్ గురించి డిస్కస్ చేసేటువంటి విషయము. సో ఇప్పుడు నేను రికార్డింగ్లో నుంచే ఆల్రెడీ, సో ఇప్పుడు ఏదైనా రికార్డింగ్ స్టాప్ చేస్తాను, తర్వాత మీకు ఏమైనా డిస్కషన్స్ ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.